ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ తలపెట్టిన భారీ బాహిరంగ సభకు కమిటీలను నిర్వహిస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజోలు అంబేద్కర్ భవన్లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి జగడం సత్యనారాయణ మాట్లాడారు. దివంగత నేత మాల మహానాడు వ్యవస్థాపకుడు పివి రావు నిజమైన అంబేద్కర్ వాదని, దళితుల ఐక్యత కోసం నిరంతరం పాటుపడ్డారని వివరించారు. రాబోయే నూతన సంవత్సరంలో దళితుల ఐక్యత కోసం ఒక భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు గాను రాష్ట్రంలో నుండి ప్రతి మాలపల్లి నుండి జనసేకరణ ప్రారంభించాలని కొత్తగా నియమితులైన నాయకులకు సూచించారు. కోవిడ్ సందర్భంగా అన్ని జిల్లాలలో కూడా కంపెనీల మీద మనం లీడ్ చేసుకోవాలనేది మనం వివాహంగా ఎత్తుగడగా మన కార్యక్రమాలు వెళ్తూనే ఉన్నాయి. పివి రావు గారు మరణానంతరం మన 5 వారసులుగా ఈ కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రంలో పివి రావు గారు వారసుడిగా రాష్ట్ర బాల మహానాడు అధ్యక్షుడిగా నేను కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర కమిటీలోకి అమలాపురం పార్లమెంటు కమిటీలోకి కూడా ఈ మా సోదరుల్ని ఎందుకు చేత తీసుకున్నాము అంటే మార్చి 18వ తారీఖున మేము పెట్టబోయే సదస్సుకి మరి ముఖ్యంగా మేమందరం కూడా కలిసి పనిచేయడం కోసం ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం రాష్ట్ర కమిటీలోకి తూర్పుగోదావరి జిల్లా నుంచి మా సోదరుని గగనవీరుడి గారిని, అదేవిధంగా గంగాధర్ గారిని, సందీప్ గారిని, అదేవిధంగా శేఖర్ గారిని, అదేవిధంగా శ్రీని గారిని తీసుకోవడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా అంబేద్కర్ వాయిస్ని ఆయన ఆకోర ఉపన్యాసం చేసినటువంటి మార్చి 18వ తారీఖున మేము ఒక మంచి సదస్సుకి వెళ్తున్నామనే ఆనందాన్ని కూడా ఈరోజు మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే కోనసీమ అంబేద్కర్ వాదులకు పుట్టిగడ్డ, కోనసీమలోనే అంబేద్కర్ ఆశించినటువంటి అంబేద్కర్ స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా శాసనసభ్యులు కూడా కోనసీమ నుంచే అన్న స్వర్గీయ బివి రామయ్య గారిని అందించడం జరిగింది. అదేవిధంగా కోనసీమలో మాలలే రాజకీయ నిర్ణేతలుగా భవిష్యత్తులో వెళ్ళడానికి నేను ఆహర్నిశలు కూడా కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే కోనసీమ వాసులను దళితులుగా చూడకుండా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారిపై నిప్పెల కుంపటి పెడుతూ వారిని ఎందుకు పరికరాని వారిగా చేస్తూ కోనసీమలో అనేక అక్రమాలు దౌర్జన్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కోనసీమ వాసులకి అవకాశాలు ఇవ్వకుండా, రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా వారి నోటికాడ కూడిని తీసేస్తున్నటువంటి ఈ పార్టీలు కూడా మా సదస్సు ద్వారా గొరపాటం చెప్పడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాం. కాబట్టి సోదరులరా, మీరందరూ కూడా గమనించాలి, కోనసీమలో ఏం జరుగుతుంది అనేది మనం గమనించుకుంటే భారతదేశంలో ఏం జరుగుతున్నది అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి కోనసీమనే ప్రధానంగా నేను ఎంచుకుని కోనసీమలో ఈ కమిటీని డెవలప్ చేయడానికి ఈరోజు నుంచి కూడా నేను ఆర్మీస్ని కృషి చేస్తాను అని ఎందుకు చెప్తున్నానంటే కోనసీమ ముఖ్య కీలక పాత్ర పోషించబోతుంది అంబేద్కర్ ఉద్యమాలని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
ఎందుచేతనంటే వానసేమ అంటే అందరికీ కూడా అంబేద్కర్ వాదుల గుర్తుకు వచ్చే గడ్డ అదే ఈ రోజు విప్లవ వీరులుగా ఉన్నటువంటి ఈ రాజోరు గడ్డ నుంచి మరి మనం ప్రారంభిస్తూ ఉన్నాం ఇదే మనం ఉన్నటువంటి కమిటాలు ఎదుర్కొంటా అన్న పివిరావు గారి యొక్క భౌతిక గాయాన్ని కూడా ఇక్కడ దించి ఆ రోజు మనం అమలాపురం సాగనప్పడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే అంత అనుసంధానం అనుబంధం అవినవ సంబంధం కూడా ఉన్నటువంటి ఈ రాజుల నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని చెప్పేసి కూడా నేను చెప్పడానికి సంతోషపడుతూ నా సోదరులందరూ కూడా మరి మనందరం కూడా ఐక్యమత్యంగా మనం రేపు జరగబోయే సమావేశాన్ని జయప్రదం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా పేరు మట్ట గగనవీరుడు. మరి ఎర్రగర్వ ఐపోలవరం మండలం. మరి నేను మాలమహానాడు జగడం సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో పనిచేయటకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజు నుంచి నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నుకోకే. నా పేరు మట్ట గగనవీరుడు. మాది ఎర్రగరువు ఐపోలవరం మండలం. నేను ఈరోజు రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేను రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి నేను మా రాష్ట్ర అధ్యక్షులు జగడం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి రేపు మా మార్చి 18వ తారీఖున జరగబోయే సమావేశానికి మరి అధిక సంఖ్యలో ఐపోలవరం ముమ్మడవరం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా మరి కమిటీలు వేసి ఆ కమిటీలు ద్వారా రేపు 18వ తారీఖున మార్చి 18వ తారీఖున ఆ సమావేశానికి అత్యధిక మెజారిటీ అత్యధిక జనసంఖ్యతో మేము సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను. నా పేరు కమిడి గంగాధరరావు. నాది కాటరేపల్లి మండలం పల్లంపూడు. ఈరోజు ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులైన జగడం సత్యనారాయణ గారి సమక్షంలో మేమంతా సత్యనారాయణ గారి సమక్షంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి రేపు 2021 మార్చి 18న జరగబోయే కార్యక్రమానికి ముమ్మడివరం నియోజకవర్గం నుంచి 4 మండలాల తరఫున అత్యధిక మాలలను సమీకరణ చేసి కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.